కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి బోయినపల్లి కొదురుపాక వద్ద I-20 కారు లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం నెలకొంది. కట్కూరికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి వేములవాడ నుండి కరీంనగర్కు I-20 కారులో వెళ్తుండగా కొదురుపాకకు రాగానే ముందరి టైర్ పేలిపోవడంతో కారు అదుపు తప్పగా కరీంనగర్ నుండి వేములవాడ వైపు వస్తున్న టిప్పర్కు ఢీకొనడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ ఎగిరి రోడ్డుపై పడగా కారు ముందు భాగం నుంచునుంచయింది. అయితే కారులోని హెయిర్ బ్యాగులు రెండు విప్పుకోవడంతో కారులోని వ్యక్తికి ప్రమాదం ఏం జరగలేదు. లారీ డీజిల్ ట్యాంకు రోడ్డుపై పట్టడంతో ప్రజలు డీజిల్ను బాటిళ్లలో నింపుకోవడం కోసం ఎగబడ్డారు. కోలకాని నర్సయ్య, నేను కట్కూరు జిల్లా కట్కూరు గ్రామం పోయి వస్తున్నా. టైరు నా I-20 కారు నాదే. ఈ టైరు పేలడం వల్ల టైరు పంక్చర్ అయి పేలింది. పేలడం వల్ల ఇక్కడ లారీకి గుద్దుకొని లారీ అడ్డం రావడం, నేను గుద్దడం జరిగింది.